నమస్కారం టీఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫరాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ నమస్తస్యే నమస్తే నమస్తస్యే నమో నమ మేషరాశిలో కుజరాహులు ఇద్దరు కలిసి ఉన్నారు వృషభంలో చంద్రుడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రారంభించి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు మిథునంలోను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కర్కాటకంలోను చంద్రుడి యొక్క సంచారం అలానే శుక్రుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు రవి కర్కాటకంలోను బుధుడితో కలిసి కేతు వచ్చేసేసి తులారాశిలోను శని మకర రాశిలోను గురుడు మీనరాశిలోను ఇది ఈ వారం ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం ఇది మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది ముందుగా ఈ వారం ఒక ప్రత్యేకత వార ప్రారంభంలో మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం ఇలా వరుసగా వచ్చేసేసి గ్రహాలు ఒక దండలాగా ఉండటం తర్వాత గురుడు శని కుజుడు మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉండటం చంద్రుడు వారాంతానికి స్వక్షేత్రంలో ఉండి గురు శని చంద్రుడు వీళ్ళ యొక్క విశేషమైనటువంటి ఒక త్రికోణ స్థితి దీనివల్ల గ్రహాల యొక్క ఫలితాలు కొంత శుభదాయకంగాను కొన్ని రాశుల మీద విశేషమైనటువంటి ఫలాన్ని అందించే విధంగానే ఉంటుందని చెప్పొచ్చు అది ఏ రాశుల మీద శుభ శుభత్వాన్ని ఏ రాశుల మీద వచ్చేసేసి కొంత కఠినమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తుందో చూద్దాం తదుపరి రాశి కర్కటక రాశి కర్కటక రాశి వారికి ఫలితాంశాలు కనుక చూసుకున్నట్లయితే ఆలస్యం ఆలస్యం మరింత ఆలస్యం మీరు ఏది తలపెట్టినా కొంత కార్య విలంబం అంటాం అనుకున్న పని అనుకున్న విధంగా పూర్తి అవుతాం ఒక రకంగా శుక్రుడు వ్యయంలో ఉండటం వ్యయాధిపతి బుధుడు మీ రాశిలో ఉండటం చంద్రుడి యొక్క సంచారం వార ప్రారంభంలో వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో లాభంలో ఉన్నప్పటికీ కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కానీ అంత అనుకూలంగా లేని కారణం చేత కొంత జాగ్రత్త అవసరం కొంత మానసిక పరమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఎక్కడ మీ విషయంలో మీరు సంతృప్తికరంగా వ్యవహరించలేకపోతారు ఎలా చూసుకున్నా కూడా ఏ పని తలపెట్టినా కూడా మీకు అది ఏ రకమైనటువంటి పర్యవసానానికి దారితీస్తుంది ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కోవలసింది వస్తుంది ఇలాంటి అగమ్య గోచర స్థితి అని చెప్పి చెప్పాలి అంటే ఏ దిక్కు వెళ్తే ఎలాంటి పరిస్థితి గమ్యం ఏదో మీకు తెలియదు అలాంటి స్థితిలో ఈ వారం మీకు గడుస్తున్నది కాబట్టి ఏదన్నా తలపెట్టే ముందు ఇంకొక సలహాలు సంప్రదింపులు అవసరమని గుర్తించండి కొంత ఆర్థిక విషయాలు బాగున్నప్పటికీ కూడా కొంత ఆలస్యం జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో కొంత మాట పట్టింపులు వైరుధ్యాలు ఉండటానికి అవకాశం ఉంది తర్వాత స్పెక్యులేషన్కి తగిన కాలం కాదని చెప్పాలి పంచమస్థానాధిపతి మీకు గురుడి యొక్క స్థితి కొంత అనుకూలంగా లేని కారణం చేత సార్ కుజుడి యొక్క స్థితి పంచమ స్థానాధిపతి రాహుతో కలిసిన కారణం చేత గురుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు రాజ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా రాహువుతో కలిసిన దానివల్ల కొంత ఫలితాలు కొంత తీవ్రతమైనటువంటి ఆలస్యానికో ఒక రకమైనటువంటి మానసిక పరమైనటువంటి ఫలితాపానికో గురి చేసేటువంటి అవకాశం ఉన్నది శుక్రుడు వ్యయస్థానంలో ఉన్న కారణం చేత శుక్రుడి వల్ల మానసిక ఆందోళనలు అధికమవుతున్నాయి క్రమంగా వచ్చేసేసి మీరు మీ మీద ఇతర వ్యక్తుల యొక్క ఒత్తిడి తీవ్రమైనటువంటి పరిస్థితి కలక ఒత్తిడిని తట్టుకోలేక మానసిక పరమైనటువంటి ఉద్వేగానికి కానీ విచారానికి కానీ గురయ్యేటువంటి పరిస్థితి స్పెక్యులేషన్ ఏమాత్రం కలిసి రాదు అని చెప్పి చెప్పవచ్చు అలానే దూరదేశంలో ఉన్న వ్యక్తుల నుంచి వస్తాయనుకున్న సహాయ సహకారాలు అందుబాటులోకి రావడానికి మరింత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉన్నది విద్యాపరమైన రంగంలో ఉన్న వాళ్ళకు కూడా విద్యాపరమైనటువంటి అనుకూలతలు ఏమీ లేవు అదేవిధంగా ప్రయాణపరంగా ఉండేటువంటి ఇబ్బందులు అధికమవుతాయి ప్రయాణం చేయాలనుకున్న చేయలేకపోవటము చేసిన ప్రయాణం వల్ల ఫలితం రాకపోవటము ఇలాంటి ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తితో కూడుకున్నటువంటి పరిస్థితి గోచరిస్తున్నది దీనికి తోడుగా మీకు చంద్రుడు వ్యయస్థానానికి కావటం చేత ఏ వ్యక్తులతో మాట్లాడినా కూడా మాట మాటా పెరగటమో మాట పట్టింపులు రావటము లేకుంటే స్నేహం అనేది కొంచెం విరుద్ధంగా మారటం విరోధంగా మారటం ఇవి జరిగేటువంటి ఫలితాంశాలు కింద చెప్పవచ్చు సంతానపరమైన సమస్యలు కూడా పీడిస్తున్నాయని చెప్పాలి ఈ రకమైన గ్రహస్థితిలో మీరు కొంచెం జాగరూకత వహించడం కోసం చంద్రగ్రహ సంబంధమైనటువంటి శాంతులు శివారాధనలు చేయించుకోవటం ఆవశ్యకం ఈ వారం ఈ వారం మీకు అదృష్ట సంఖ్యగా చూసుకున్నట్లయితే మీకు మంచి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య మూడు అదృష్టాన్ని ఇస్తుంది పసుపు వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణం గురు సంబంధమైనటువంటి ఆరాధనలు సాయిబాబాని దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు